ఏదైతే మాట్లాడదాం అనుకున్నానో మిగిలిన సభ్యులందరూ అదే మాట్లాడిస్తారు అధ్యక్ష. ఇక నాకు మాట్లాడటానికి పెద్దగా లేదు. అయినప్పటికీ రిపీట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు కాబట్టి మళ్ళీ మీరు సమయము కొంచెం తగ్గించి మాట్లాడమని సూచన చేసిన దాని మలాన అతి తక్కువగానే మాట్లాడతాను అధ్యక్ష. అధ్యక్ష, మిమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినందుకు 3 పార్టీల వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ, మీ రోల్ అధ్యక్ష ఇది చిన్న విషయం కాదు. మీరు ఎంతో ఉగ్ర రూపంతో కోపమస్తే ఉండవలసిన స్థానంలో ఇప్పుడు మీరు గౌతమ్ బుద్ధుడిలా కూర్చోవలసిన పరిస్థితి చూస్తే నాకు కొంచెం ఏదో అదోలా ఉంది అధ్యక్ష. ఎంత అటెన్షన్ తోటి ఉండాలంటే స్పీకర్ పదవి అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ మేమైతే అధ్యక్ష పక్కవారితోటో లేకపోతే కొంచెం రిలాక్స్డ్గానో ముఖ్యమంత్రి గారు పక్కకి వెళ్ళి అప్పుడప్పుడు కూర్చుని మాట్లాడటానికో అవకాశం ఉంటుంది. కానీ మీ పక్కన ఎవరు ఉండరు అధ్యక్ష, పక్కన మాట్లాడటానికి ఉండదు, ఏదైనా దగ్గొస్తున్న పెద్దగా చేయడానికి ఉండదు, కోపం వచ్చినా చూపించడానికి ఉండదు, ఏదైనా గోకుందా ఉంటే అది కూడా ఉండదు అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. చూడటానికి బాగానే ఉంటుంది, పోస్టు అధికారము అన్నీ ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం మీకు చెప్పాలి. 7 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి ఒకసారి ఎంపీగా నెగ్గడం అంటే చాలా చాలా కష్టం అధ్యక్ష. ఇది అందరికీ తెలియాలి. మొట్టమొదటిసారిగా వచ్చిన ఎమ్మెల్యేస్కి అందరికీ తెలియాలి అధ్యక్ష. నేను 2వసారి ఎమ్మెల్యేగా అయ్యేటప్పటికే నాకు సగం గరిగిపోయింది అధ్యక్ష. చాలా కష్టం అధ్యక్ష. అట్లాగే ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, 22 జూన్ ఇదే రోజు మీ అత్యంత ప్రియమైన శిష్యుడు వెలగపూడి రామకృష్ణ బాబు గారు 4వసారి ప్రమాణం చేసి శాసనసభలో వచ్చిన రోజు నిన్న అయింది అధ్యక్ష. ఈరోజు వారి జన్మదినం అధ్యక్ష. వారి జన్మదినం నాడు మీరు అధ్యక్ష పదవిని స్వీకరించడం అనేది మాకు చాలా చాలా సంతోషం అధ్యక్ష. ముందుగా మీ ద్వారా మా మిత్రుడైన వెలగపూడి రామకృష్ణ బాబు గారికి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే మీకు కూడా అధ్యక్ష మా యొక్క శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఈరోజు ప్రతిపక్షము రావటం లేదు అధ్యక్ష. చాలా చాలా దురదృష్టకరమైన విషయం. ప్రతిపక్షములో వాళ్ళు ఇదివరకు అధికార పక్షంలో ఉంటూ ఎన్నో దుర్మార్గ పనులు చేసి మీ పైన మీ ఇంటి పైన దాడి చేసిన రోజు నేను అక్కడికి రావటం జరిగింది అధ్యక్ష. మీ దాడి చేసిన మీ ఇంటి పైన చిన్న విషయానికి పెద్ద ఇష్యూ చేసేసి వందలాది మంది పోలీసులను పెట్టి మీ ఇంటి పైన దాడి చేసి మిమ్మల్ని ఎంతో మానసికంగా మీ కుటుంబ సభ్యుల్ని కూడా మానసికంగా హింసించి రకరకాల ఇబ్బందులు పెట్టి ఎన్నో కేసులను మీ పైన పెట్టి ఎంతో దుర్మార్గపు పనులు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు సభకు కూడా రానటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, అంటే మిమ్మల్ని చూస్తేనే భయంతో ఈ ఒక్కరోజు రావటం మానేశారా, లేకపోతే ఇంకా రానున్న కాలంలో 5 సంవత్సరాలు కూడా వారు రావటం మానేస్తారా అనేది నాకైతే అనుమానం ఉంది అధ్యక్ష. కానీ మనం ఎంతో హుందాతనంతో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారము వారు జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కూడా లోపలికి తీసుకుని వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి వారు కూర్చున్న తర్వాత నేను కూడా వారి దగ్గరికి వెళ్ళి కరచాలనం చేసి వారికి అభినందనలు తెలియజేసిన సందర్భం జరిగింది అధ్యక్ష. అంటే ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా కూటమి ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా అత్యంత గౌరవం ఇస్తుంది అని చెప్పడానికి 2 ఉదాహరణలు అధ్యక్ష. అధ్యక్ష, తమరు కూడా రానున్న కాలంలో వాళ్ళు వస్తే మంచిది, రాకపోతే మరి ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితుల్లో సభ చప్పగా ఉండకూడదు కాబట్టి కొంచెం ఏదైనా అవకాశం ఉంటే నాకు కొంచెం ఎక్కువ అవకాశం ఇవ్వండి అధ్యక్ష మాట్లాడేదానికి. వస్తే అన్ని సమస్యలు మనం మాట్లాడుకుందాము, తప్పనిసరిగా మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం చేపడదాం అధ్యక్ష. కానీ ఎందుకో మరి 2వసారి వచ్చినప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో రావాలని నా యొక్క మనస్ఫూర్తిమైన కోరిక అధ్యక్ష. నన్ను మా పార్టీ వారు ఎంపీకి వెళ్ళమంటే నేను ఎంపీకి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యేకి వచ్చాను అధ్యక్ష. కానీ నాకు అది ఆ కోరిక నెరవేరుతుందో లేదో అని తెలియట్లేదు అధ్యక్ష. తర్వాత ఎప్పుడైనా వస్తే చాలా సంతోషము, వారు కూడా
తప్పనిసరిగా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. సభకి వస్తేనే కానీ ఆ ప్రతిపక్షము ఉండాలి అధ్యక్ష. తప్పనిసరిగా మీ యొక్క మనస్తత్వము, మీ యొక్క వ్యక్తిత్వము ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని అధిరోహించింది. తప్పనిసరిగా మీకు మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున నా యొక్క వ్యక్తిగతంగాను కూడా మీకు ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. సోమిరెడ్డి గారు, అభినందనలు అధ్యక్ష. ఒకటి, 1996లో మీరు ఎంపీగా ఎలక్ట్ అయినారు. ఆవిడ మినిస్టర్గా రిజైన్ చేశారు, అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆ 20 డేస్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నర్సీపట్నానికి నన్ను, గురుజాల శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ చేశారు. సో అప్పుడు ఫ్యామిలీతో కూడా అటాచ్మెంటు, మీరు మమ్మల్ని హోస్ట్ చేసింది అన్నీ మర్చిపోలేము. మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది, మీకైతే మీ ఫేస్లో నేను చూసాను మీరు ఎంపీగా పోవటం మీకు ఇష్టం లే.